రేవంత్రెడ్డి గారి నాయకత్వం, రేవంత్రెడ్డి గారి నాయకత్వం, గంగారావు రెడ్డి గారి నాయకత్వం, గంగారావు రెడ్డి గారి నాయకత్వం, గంగారావు రెడ్డి గారి నాయకత్వం. గవర్నమెంట్ కేసీఆర్ రూల్ ప్రకారం ప్రతి గ్రామంలో దళిత బంధును గ్రామ సభ నిర్వహించి నిరుపేద రైతులు, నిరుపేద దళితులు ఎవరైతే ఉంటారో వారినే ఎంపిక చేయాలని చెప్పి ఉపన్యాసాలలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్థానిక మంత్రి కానీ బహిరంగ చర్చలు పెట్టినప్పుడేమో నిరుపేదలకు ఇస్తున్నామని మాటలు చెప్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏదైతే స్థానికంగా జరుగుతున్న సమస్యలు వారికి సంబంధించిన, వారికి ఏదైతే అనుకూలంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు అనేక లబ్ధి కార్యక్రమాలు చేకూర్చి ఏదైతే సబ్సిడీలు కానీ కార్పొరేషన్లు లోన్ కానీ ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ అదే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పంచుకున్నారు. మళ్ళీ ఈరోజు 10 లక్షల దళిత బంధు కార్యక్రమాన్ని కూడా వాళ్ళు పంచుకోవడానికే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని నిరసిస్తూ, దీన్ని హెచ్చరిస్తూ దాడులకు కూడా సిద్ధపడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన లబ్ధిదారులను గ్రామ సభ నిర్వహించే ఈ కార్యక్రమాలు చేయాలి తప్ప మీకు అనుబంధ సంఘాలకు కానీ మీకు అనుబంధ వ్యక్తులకు కానీ నిర్వహించకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన 32 గ్రామ పంచాయతీల దళిత సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనం అందరం ఏకమై పోరాటం చేస్తే తప్ప ఈ సర్కారు కానీ ఈ స్థానిక మంత్రికి కానీ దిగి వచ్చే పరిస్థితి ఉన్నది. వారి అహంకారాన్ని కూర్చాలంటే మనం తిరుగుబాటు చేయాలి. అందుకని అందరం రేపటి నుంచి సిద్ధమై ఏ గ్రామంలో నిరుపేద ఉన్నాడో ఏ పార్టీలన్నా ఉండని పేదవాడికే లబ్ధి చేకూరాలనే అంశాన్ని మనం ఎత్తుకొని ప్రతి ఒక్కరికి తెలియపరిచి దీని మీద అవగాహన కల్పించి గ్రామ సభ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దేవరకుల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మేడే ఎల్ఏ ఆధ్వర్యంలో కానీ, దేవరకుల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కానీ మండల అధ్యక్షునిగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎస్సీసీఎల్ అధ్యక్షులకు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులకు, ఎన్నోడర్లకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో ఎల్ఏ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నిరుపేద అర్హులైన గ్రామాల ద్వారా, గ్రామ సభ ద్వారా ఎంపికే కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వారి ఇష్టానుసారము గ్రామాలలో ఏదో ఒక దగ్గర కూర్చొని వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు, దానికి లీడర్లు, మాజీ ఎంపీటీసులు, మాజీ వార్డు మెంబర్లు వారే పంచుకోవడం జరుగుతుంది. కానీ ఆ జీవో ప్రకారం ఎంఆర్ఓ, ఆర్టీఓ లేదా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి మనం తిరుగుతామా? మన గవర్నమెంట్
జెండా కి బంపే హే జెండా కి బంపే హే క్రాస్ కా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.